ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పెద్ద దూర్నాల మండలంలో ఇప్పటి వరకు 121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో శ్రీ సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టులో పనిచేస్తున్న 445 మంది కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 34 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలియజేశారు. 80 మంది రికవరీ అయినట్లు తెలియజేశారు. 41 మందిలో 5 మరణాలు సంభవించినట్లు తెలియజేశారు. అదేవిధంగా 36 మంది ఒంగోలు హాస్పిటల్లో, మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు. వారు కూడా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఏవీ హనుమంతరావు మాట్లాడుతూ, పెద్ద దోర్నాల మండలంలో ఇప్పటి వరకు గ్రీన్ మండలంలా ఉన్నప్పటికీ అనుకోని విధంగా మరణంతో తొలి పాజిటివ్ మొదలైందని తెలియజేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందువల్ల సంపూర్ణ లాక్డౌన్ సోమవారం నుంచి వారం రోజుల పాటు అమలవుతుందని తెలియజేశారు. మరియు ఇతర శాఖల సిబ్బందితో సందర్శించడమేంటి, కన్నెల్లో ఎరుగోడు ప్రాజెక్ట్ అన్నింటికి సంబంధించి మొత్తం 448 మందికి పరీక్షలు చేయగా దాంట్లో 34 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారందరినీ కూడా మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించి వారికి చర్యలు చేపడుతున్నాం. వారందరూ కూడా సింప్టమ్స్ లేకుండా యాక్టివ్గా ఉన్నారు, వారు సురక్షితంగా ఉన్నారని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మండలం మొత్తం చూసుకున్నప్పుడు మొత్తం 121 కేసులు మండలంలో నమోదు కావడం జరిగింది. ఈరోజు వరకు దాంట్లో ఆ 121 కేసులో 80 కేసులు రికవర్ అయ్యి ఇంటికి కూడా రావడం జరిగింది, ఒక 5 కేసులు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 36 కేసులు యాక్టివ్ కేసులుగా హాస్పిటల్లో మార్కాపురం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క కేసులకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వీరందరూ కూడా త్వరలోనే క్షేమంగా ఇంటికి రావడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు మనకు 5 కేసులు చనిపోవటం, ప్రజలు ఈ యొక్క కరోనా వ్యాధి లక్షణాలు ఏదైతే ఉన్నాయో, జ్వరము జలుబు దగ్గు ఉన్నటువంటి సింప్టమ్స్ వచ్చిన వెంటనే మా యొక్క శాఖ సిబ్బందికి ఏఎన్ఎం అంగన్వాడీ ఆశ తర్వాత మా వాలంటీర్ దృష్టి తీసుకొచ్చి డాక్టర్ దృష్టి తీసుకొచ్చిన వల్ల వారందరూ కూడా టెస్ట్ చేసి కరోనా వ్యాధి వ్యాప్తికి అరికట్టడానికి మండల టీం అదేవిధంగా కాన్ఫరెన్స్ లెవెల్ టీంలో కాన్ఫరెన్స్ స్పెషల్ ఆఫీసర్గా నేను తహసీల్దార్ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మన మెడికల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ గారు అందరి సహకారంతో సంపూర్ణంగా ఈ యొక్క మండలంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య తగ్గించడానికి చర్యలు చేపడుతున్నాం. ఏంటంటే మనకు లాస్ట్లో మనకు కోవిడ్ స్టార్ట్ అయింది మన మండలంలో. దాదాపు 3 నెలలుగా మనము కోవిడ్ లేకుండా మన మండలం గ్రీన్ మండలంగా మనం ఉంచుకున్నాము. అయితే దురదృష్ట చేస్తూ ఒక్కసారిగా చనిపోవడంతో స్టార్ట్ అయింది, డెత్ కేసుతో మనకు పాజిటివ్ ఈ మండలంలో స్టార్ట్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ టోటల్గా ఇవాళకి మనకు మొత్తం 121 కేసులు మన మండలంలో ఈ పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఎట్లా అంటే అచ్చం దోణాల వీలు కాకుండా మనకి ఇక్కడ టన్నులు వెలుగున్నప్పటి టన్నులు 1 టన్నులు దాంట్లో 100 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. సరే, ఈ కోవిడ్ దానికి వాళ్ళ కూడా తెచ్చేయడం వల్ల ఏమైందంటే మనకు మొత్తం 445 కేసులు మందిని మనం టెస్ట్ చేయించాం. ఆ వర్కర్స్ పనిచేసేవాళ్ళు 448లో 34 మెంబర్స్కే పాజిటివ్ వచ్చేట్టుగా మనం గుర్తించాం. సరే, ఈ మొత్తాన్ని కూడా మనము మక్కాపురం అయితే ఒంగోలు అయితే పంపించాము, అసలు ఈ 121 మెంబర్స్ మొత్తాన్ని కూడా పంపించాము. అయితే వీళ్ళలో మనకు అదృష్టం ఏంటంటే 80 మంది సురక్షితంగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చేసారు. ఇంకా ఒక 41 మందిలో 5 మరణాలు ఉన్నాయి. 36 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటారు మక్కాపురం అండ్ ఒంగోలు. వాళ్ళు కూడా త్వరలో రికవరీ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మధ్య వయస్కులు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు కానీ లేదా ఎవోఏజీ సిక్స్ ఎవోఏజీ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా మిడిల్ వయస్కులు కాబట్టి వాళ్ళంతా కూడా 100% రికవరీ తిరిగి వస్తారని మేము ఆశిస్తాం. అయితే ఏదేమైనప్పటికీ మనకు 121 కేసు టచ్ అయింది కాబట్టి మనం రేపు సోమవారం నుంచి ఒక వారం పాటు మన మండల హెడ్ క్వార్టర్లో సంపూర్ణ లాక్డౌన్ చేద్దామని కమిటీ తీర్మానించింది.